అరరరరరరరరరే ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు మన ధూమ్ధామ్ ముచ్చట్లకు చానా ఏళ్ళకు ఒక పెద్ద మనిషి వచ్చిండు. ఎవరనుకుంటున్నారు? అద్వానీ తాతను వల్ల. ఎప్పుడైతే మోడీ సార్ ప్రధాన అయ్యిండో అప్పటి సంధి అద్వానీ తాత చూద్దామన్నా కాన్ రాకుండా అయిపోయిండు కదా. అగో ఇన్నొద్దులకు మళ్ళా కంటబడ్డాడు. పాండ్రి మరి మంచి షెడ్ ఆర్చుకొని వద్దాం. రండి రండి రండి, దయచేయండి. హై అద్వానీ తాత, పక్క పొంటి ఎవరు? మన మోడీ సారేనా? అరెవ్వా, చెయ్యి పట్టుకొని మరీ తోలుకొస్తున్నాడు కదా. అమ్మో, తాతను గట్టిగా గుంజకు సారో, నెమ్మదిగా నేను నడిపియి. అరెవ్వా, మంచిగా కూసబెట్టి ముచ్చట పెడుతుండు మోడీ సారు. అయినా మోడీ సారు అద్వానీ తాతను చూస్తే ఓర్వనే ఓర్వడు అని అంటారు కదా, దేకనే దేకడు అని చెప్తుంటారు. మరి ఇయ్యాలెందుకో ప్రేమలుల్కో వస్తున్నాడు అని ఎవరన్నా అనుకునేరోళ్ళో? అట్లా అనుకోకుండ్రి దయచేసి. పాపం అద్వానీ తాతది ఇవాళ హ్యాపీ బర్త్డే నోళ్ళ, హ్యాపీ బర్త్డే. తాతకు ఇప్పుడు 94 ఏళ్ళంట. ఇక అస్సలే పువ్వు గుర్తు పెద్ద తాతనాయే. ఇక తాతను కలిసి హ్యాపీ బర్త్డేలు చెప్పి దీవెనార్థులు తీసుకుందామని వచ్చిండట మోడీ సారు. జరసేపు అటు ఇటు చేయి పట్టుకొని నడిపించిండు. ఇక అన్నాల కాడ కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకున్నారు. అగో చూడుండ్రి అల్ల ప్రేమలు. మొత్తానికి పుట్టినరోజు నాడు అద్వానీ తాతకు మనసుకు నిమ్మలం చేసిండంట మోడీ సారు. అద్వానీ తాత, ఇక నువ్వు మనసులో లేనిపోని పెట్టుకోకుండా నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి తాత. మళ్ళో పరి నీకు హ్యాపీ బర్త్డే.